వైఎస్ జగన్ గారి బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఏమన్నా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపించి ఉండొచ్చు అంటారా సార్? ముందు చూపిస్తుంది అనుకున్నాను నేను. ఓకే, ఒక నాయకుని ఆ రకంగా హత్యకు గురైతే ఏమిటిది? రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒక నిష్పాక్షిక విచారణకు ముందుకు రావాలి కదా అనే భావన ఉంది నాకు. ఎన్నికల తరుణం ఇది, ఏం జరిగిందో మేము చంపించాము అని అధికార పార్టీ ప్రభుత్వము చెప్పలేదుగా. ఎక్కడో జరిగిద్ది పొరపాటు అనేది అందరికీ అర్థమవుతుంది. వచ్చిన తీరులో ముందు వార్త వచ్చినప్పుడు హార్ట్ అటాక్తో పోయి ఉంటాడేమో బాత్మూరులో అనుకున్నాను. ఆ తర్వాత వార్తలు వెలువడ్డ కొద్దీ అసలు మాధ్యమాలలో ఈ సోషల్ మీడియాలో మొత్తము ఆ బాడీని చూస్తుంటే ఇంత నేకడిగా ఇంత రక్తం పోయి ఉంటే ఇది ఆత్మ ఇది మామూలు హత్యగా మామూలు మరణంగా సహజ మరణంగా అనుమానం కలిగింది. నేను అంతకుముందు అనుకున్నాను ఇమీడియట్గా ప్రభుత్వమే స్పందించాల్సి ఉంది, ముఖ్యమంత్రి గారే స్పందించాల్సి ఉంది అనుకున్నాను నేను. ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి, ఎట్లాగా ఏంటిది, ఎందుకు దాచిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది, ఇంత ఘోరంగా హత్య చేస్తే ఇది మామూలు మరణంగా ఎట్లాగా ఇది అది ఏదన్నా రాజకీయ ప్రయోజనాలు ఎవరు ఆశించినా దానివల్ల ప్రయోజనం పొందే అవకాశం ఉందని నేను అనుకుంటాను. ఓకే, ఆ రోజు ఎన్నికల సమయంలో చాలా చోట్ల ఫ్యాక్షన్ మళ్ళీ పడగలు విప్పిందా అన్నంతగా జరుగుతాయి. గత ఎన్నికల్లో చావులు మరణాలు ఉండేటివి, కిల్లింగ్స్ ఉండేటివి, కొట్లాటలు, కానీ రాను రాను అవి తగ్గిపోయాయి. మళ్ళీ తెలంగాణలో ఏం జరగలేదు, ఆంధ్రాలోనే జరిగింది. ఆ కక్షలు కార్పణ్యాలు ఈ ధోరణులు అది కూడా జరిగిన ఏ ప్రాంతాల్లో జరిగింది, ఎప్పుడు రాయలసీమ అనే దానికి భావాలు వస్తుంటాయి. ఇది ఎన్నికల్లో వచ్చేటటువంటి పవన్ ఫ్యాక్టర్ చంద్రబాబు గారే ప్రయోగించారని, ఆయన అనుకున్నట్లు అది వర్కౌట్ అవ్వలేదు తిరగబడింది అని కొంత వాదన ఉంది సార్, మీరేమంటారు? దీంట్లో వాస్తవం ఉందా అనిపిస్తుంది అప్పుడు, ఎందుకంటే ఇద్దరి మీద వచ్చిన అతను ఇద్దరి మీదకి వచ్చిన అతను ఎందుకో జగన్ మీదకే మళ్ళాడు కదా విమర్శలు, చంద్రబాబును అప్పుడప్పుడు చేశాడు టీడీపీని అనేది. ఆయన ఫ్యాక్టర్ టీడీపీకి దోహదపడింది అని, ఆయన వ్యవహారము టీడీపీకి దోహదపడింది అనే భావం బయట వచ్చింది. బట్ ఓటు గతంలో వారి వర్గానికి సంబంధించిన ఓట్లన్నీ టీడీపీకి వచ్చిన ఓట్లు ఈసారి రావటం లేదు, రాలేదు అన్న భావన ఇంకోవైపు ఉంది. ఆయన ముందు తీసుకున్న వైఖరికి చివరికి వచ్చిన ఇదికి జగన్ మీద అస్త్రాలు ప్రయోగించడం, అప్పుడప్పుడు ప్రభుత్వం మీద ప్రయోగించటం, కానీ ఎందుకో అతని వ్యవహారం అంతా చివరికి టీడీపీకే దోహదపడ్డదా అన్న భావాలు ఉన్నాయి. ఓకే, జనసేన ఈసారి ఎన్నికల్లో ఎన్ని స్థానాలు గెలుచుకోవచ్చు అని మీరు అంచనా వేస్తున్నారు సార్? నేనైతే పెద్దగా ఇన్సిగ్నిఫికెంట్, గెలిస్తే ఓ గెలిచిందా, అరే గెలిచింది లక్ష్మీనారాయణ గారు గెలిచారే అని భావించే స్థితిలో ఉన్నాను తప్ప పెద్ద ఇది మార్క్ చేస్తుంది ఇదొక సిగ్నిఫికెంట్గా ఉంటుందన్న భావన లేదు, సిగ్నిఫికెంట్గా ఉంటుందన్న భావన. ఓకే, ఈసారి ఏమన్నా ఏపీలో హంగ్ వచ్చే అవకాశం ఉందా సార్? అబ్సల్యూట్లీ నో హ్యాంగ్. ఇటు చంద్రబాబు నాయుడు టీడీపీకి వచ్చిన వన్ వే, జగన్కి వచ్చిన వన్ వే, అంతే స్పష్టమైన మెజారిటీ, చాలా స్పష్టమైన మెజారిటీ. ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీ అయినా టీడీపీ కానీ వైసీపీ కానీ సెంచరీ కొడుతుందంటారా? కొట్టడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే, వన్ వే అన్నప్పుడు కొట్టడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా ఈ ఉభయ పార్టీలకి ఎన్నికలు చాలా కీలకమైనవి, కీలకమైనటువంటి ఫ్యూచర్కి సంబంధించి ఎగ్జిస్టెన్స్కి సంబంధించి చాలా కీలకమైనవి. ఈసారి ఏపీలో కాబోయే సీఎం ఎవరని మీరు అంచనా వేస్తున్నారు? టీడీపీ వస్తే బాగా చెప్పారు సార్, వైఎస్ఆర్సీపీ వస్తే ఆ తర్వాత ఏమైనా చంద్రబాబు వద్దు అనుకుంటే ఇక్కడ చంద్రశేఖరరావు కొడుకుని ఎట్లాగే లైన్లో చేస్తున్నాడు ఆయన, అలా ఏమన్నా చేయటానికి అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రాంతీయ పార్టీలు అంతే, ప్రాంతీయ పార్టీల్లో వెరీ రేర్ అవుట్ సైడ్ ది ఫ్యామిలీ అవుట్ సైడ్ ది
కుటుంబాల నుంచి వచ్చేది వెరీ రేర్. మీరు చెప్పండి ఏ పార్టీ? ఆమె సంతానం లేదు కాబట్టి జయలలితకి ఎవరు వచ్చారు? ఉత్తరప్రదేశ్లో ఏం జరిగింది? ఒడిశాలో ఏం జరిగింది? జమ్మూ కాశ్మీర్లో ఏం జరుగుతుంది? బీహార్లో ఏం జరుగుతుంది? సెంటర్లో కూడా సెంటర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ విచిత్రం ఏమిటంటే నెహ్రూ కుటుంబం గాంధీ కుటుంబం నెహ్రూ గాంధీ కుటుంబం లేకపోతే మా కాంగ్రెస్ పార్టీ బతకదని వాళ్ళే తెచ్చుకుంటారు. ఇప్పుడు వరుణ్ గాంధీ వాళ్ళని తీసుకొచ్చినా కూడా చప్పట్లు కొడతారు. అదక మనం చెప్పుకునేది అయితే ఆ రాజకీయాలకు కొంత విలువ, కొంత సిద్ధాంతాలు, ఒక మౌలిక సూత్రాలు, త్యాగాలు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆ రకంగా అనుకుంటే మేము పోరాడాం కదా అని ఇంకా లల్లూ ప్రసాద్ అంటాడు. జాతీయోద్యమం నుంచి వచ్చిన వ్యక్తి నవీన్ పట్నాయక్ తండ్రి. అందరికీ అన్నీ ఉన్నాయి. చంద్రబాబు కొడుకుని చేశాడు అనుకో. అయితే మనం కోరుకునేది ఇట్లా వారసత్వాలు ఉండకూడదని మనం ఆశిస్తున్నాం, కానీ ప్రజలు తప్పేం పట్టుతున్నట్టు అనిపించటంలే. ఆ రాజకీయ పార్టీలు కూడా ఆ రకంగా ఏముందిలే వారసత్వం, డాక్టర్ డాక్టర్, ఇంజనీర్ ఇంజనీర్, జర్నలిస్ట్ కొడుకు జర్నలిస్ట్ కావటం తక్కువ, పిల్లలు జర్నలిస్ట్ కావటం తక్కువ తప్ప మిగతా అన్ని అవుతూనే ఉన్నారు కదా సార్. మనలో కూడా కొంతమంది అందువల్ల ఓల్డర్ జనరేషన్లో ఉన్నారు ఇప్పుడు పెద్దగా కనిపించడం లేక అమర్ కొడుకు తప్ప. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు ప్రాంతీయ పార్టీలకు వాళ్ళ కుటుంబాలే వారసులు ఇంకెవరు కారు. ఓకే, ఈసారి ఏపీలో జరిగిన ఎన్నికలు ఎప్పుడూ లేని విధంగా దేశ రాజకీయాలతోటి జాతీయ పార్టీలతోటి సంబంధం లేకుండా జరిగాయి అనుకోవచ్చా సార్? నో, ఇక్కడ మీరు అనేది ఏపీ ఒకటి కదా, ఏపీ అయితే ఖచ్చితంగా దేశ రాజకీయాలతో ముడిపడి ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు యాంటీ బీజేపీ లైన్తో దేశం మొత్తం తిరుగుతూ ఉన్నాడు, అందరినీ ఏకం చేస్తున్నాడు. యాంటీ బీజేపీ బీజేపీ భావాలు, విధానాలు, పరిపాలన తీరు, ప్రజలు ఆశించిన ఏ మేరకు జరిగాయి, ఇచ్చిన హామీలు ఏ మేరకు జరిగాయి అన్నింటినీ. అందుకనే దేశ రాజకీయాల ప్రభావం కూడా ఖచ్చితంగా ఉంది. రాజకీయ ప్రభావం ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ఉంది. ఇటువైపు బీజేపీ వైఎస్ఆర్సీపీ కాండం ఉండటం, అటువైపు చంద్రబాబు కాంగ్రెస్కు అండ ఉన్నాడు. అక్కడ ఏంటి, కాంగ్రెస్ లేదు కదా, జాతీయ రాజకీయాల్లో తోడ్పడుతుంది. అందుకని అటు ఇటు రెండు అక్కడ జాతీయ రాజకీయాలతో ముడిపడి ఉన్నాయి వారి ఎన్నికలు. రేపు బీజేపీ వస్తే జగన్, కాంగ్రెస్ వస్తే చంద్రబాబు, దేవుడిపై మేజర్ ఖచ్చితంగా. వాళ్ళు బీజేపీ విశ్వాసం ఏంటంటే మాకు గతంలో వచ్చిన 282 కన్నా ఈసారి 300 సీట్లకు వస్తాయి, సింగిల్ బిగ్గెస్ట్ మెజారిటీ, సింగిల్గానే లార్జెస్ట్ పార్టీగా వస్తామన్న విశ్వాసం ఉంది. అప్పుడు వస్తే కొన్ని రాజకీయ పార్టీలకి ఎవరైతే మేము కీలకంగా ఉంటామో, మేము చాలా అని ఆశిస్తున్న పార్టీ కింగ్ మేకర్ల వ్యవహారం కాదు, భద్రపరచుకోవటం, వాళ్ళు ఎక్కడ పట్టుకుంటున్నారో పట్టుకుంటారో అన్న దాంట్లో మళ్ళీ వెనక్కి పోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఓకే, ఇక్కడ తెలంగాణలో 16 వాళ్ళు చెప్తున్నటువంటి టీఆర్ఎస్ చెప్తున్నట్లుగా 16 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉందంటారా సార్? 16 కాదు, 17 వచ్చినా మంచిది. ఎందుకంటే ఎంఐఎం మీద వాళ్ళు డమ్మీ క్యాండిడేట్ ఎవరు పోటీ చేశారు, అవునవును, మర్చిపోయి ఆయన గెలిచినా సంతోషం. ఓకే, ఏముంది చెప్పండి ఇక్కడ. అందుకని ఎందుకు ఇంత తక్కువ పర్సంటేజ్ ఓట్ అయింది అని ఎందుకు విశ్లేషించలేకపోతున్నాము? అదే సార్, అసలు ఏంటి రీజన్, అంత తక్కువగా ఎందుకు అయింది పోలు? అసలు ఏమిటి అనేది, ఎందుకు 28 ఎప్పుడు అవ్వలేదంట కదా, 28 లక్షల ఓట్లు పోయినా నేనంటాను ఇందులో కాన్స్పిరసీ ఉందంట. ఓకే, 28 లక్షల ఓట్లు మాయం కావటం అంటే తెలంగాణలో ఉన్న ఓట్లలో 10% ఓట్లు, 280 లక్షల్లో 10% అవుతుంది కదా. ఈ 10% ఓటు
ఒక 8% ఓటు టిల్ట్ చేస్తే ప్రభుత్వాలు మారిపోతాయి, 6% 7% చేసినా ప్రభుత్వాలు మారిపోతాయి. ఓకే, ఇవన్నీ ఎప్పుడూ ఒకప్పుడు బయటపడికి తప్పదు. ఈ అరాచకము, ఈ కరప్షన్ ఏ రకంగా జరుగుతున్నది, ఎక్కడ ఈ కుట్రలు జరుగుతున్నాయి, ఏ రకంగా ఇచ్చేయచ్చు అనేది ఎప్పుడో ఒకప్పుడు చరిత్రలో నమోదు కాక తప్పదు. రెండు తెలుగు రాష్ట్రాలకి కేంద్రంలో ఏ ప్రభుత్వం వస్తే వీళ్ళకి ఇక్కడ అడ్వాంటేజ్ అవుతుంది సార్? ఆపర్చునిజం లేకుండా రాజకీయ పార్టీలు రాష్ట్రంలో ఎన్నికైన రాజకీయ పార్టీ అవకాశవాద రాజకీయాలు వేయకపోతే రాష్ట్రాలు బాగుపడతాయి. అక్కడ ఎవరు వచ్చినా కానీ పోరాడటానికి అవకాశం ఉండాల. ఏం తెచ్చాడు అక్కడ? వారిని మోసం చేశారు, ఇచ్చిన హామీని నిలబెట్టలేదు, వారు తిరుగుబాటు చేశారు ఆంధ్రలో. ఇక్కడ బీజేపీ ప్రభుత్వాల కన్నా ముందు వాళ్ళెక్కడ పాస్ చేస్తారో అనే చట్టాలని, కేంద్ర ప్రభుత్వ చట్టాలని శాసనసభ ప్రత్యేక సమావేశాలు పిలిచి దెబ్బా కొట్టారుగా. ఎన్నికలు వచ్చేసరికి తూతు మంత్రంగా తిట్టుకున్నారా బాగా తిట్టుకున్నారని నాకు తెలియదు. ఇప్పుడు జిఎస్టీ బాగలేదు అంటున్నాడు తెలుగుదేశం, టీఆర్ఎస్ నోట్ల రద్దు మంచిది కాదంటున్నాడు. వీటన్నిటికి సపోర్ట్ చేయలే అంటే ప్రజలు త్వరగా మర్చిపోతారన్న విశ్వాసం. అదైతే కరెక్ట్ సార్, ప్రజలు త్వరగానే మర్చిపోతారు. ఎట్లా ఇది ఇవాళ కాంగ్రెస్ని ఎట్లా, బీజేపీని ఎట్లా తిడుతున్నావు? ఏమిటి నాటకం అని? అసలు నువ్వు ప్రధానమంత్రి ఎట్లా అంటున్నాడు ఈ ముఖ్యమంత్రి? అంటే ఎంత పిచ్చి వాళ్ళ ప్రజలు అన్న భావన ఉంటే తప్ప. అవును, అందువల్ల ఏ ప్రభుత్వాలు గెలిచినా అవకాశవాదానికి ఆపర్చునిజానికి లొంగిపోవద్దు. ఏదో ఒక కట్టుబాటు సిద్ధాంతానికి, మంచితనానికి, ప్రజలకు ఉపయోగపడేదానికి. ఇవాళ చట్టాలు, రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని, చట్టాలని మూసి కాలువలో మురికి నీరే పారుతుంది, దాంట్లో తొక్కేయమంటున్నారు అధికార పార్టీ. ఎందుకు జాయిన్ అవుతున్నావు, ఎందుకు వచ్చి జాయిన్ పార్టీలు మారుతున్నావు, 15 రోజులు కాలేదు అంటే ఆ ప్రభుత్వం మంచి చేస్తుంది కాబట్టి, ఆ ప్రభుత్వం నా ప్రజలకు ఆదుకుంటుంది కాబట్టి, నా ఓట్లు వేసిన ప్రజలకు అనే నీతి చెప్తే ఈ చట్టాలు ఎందుకు ఇంకా మరి అసలు జంపింగ్స్ ఆపడానికి సాధ్యం? చట్టం ఉంది దీంట్లో, క్రిమినల్స్, ముద్దాయిలు, నేరస్తులు, ప్రిసైడింగ్ ఆఫీసర్స్, స్పీకర్, చైర్మన్ ఆఫ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్, స్పీకర్ ఆఫ్ ది లోక్సభ, వారిస్తే చెత్తబుట్టులో ఉంటుంది, బండిల్లో కట్టగట్టి ఫైల్లో పెడతారు. కాంగ్రెస్ వాళ్ళు ఇస్తే, అధికార పార్టీలు వస్తే మరో క్షణం రద్దు చేసి పార్టీ రద్దయిపోయింది అని చెప్తావా? ఇదేమి రాజ్యాంగము, ఇదేమి చట్టము, ఇదేమి చైర్మన్షిప్? ది క్రిమినల్ ఓపెన్ క్రిమినల్ యాక్షన్స్ స్పీకర్స్, ప్రిసైడింగ్ ఆఫీసర్స్. అందుకని ఈ చట్టాన్ని కూలంకషంగా మార్చి ప్రిసైడింగ్ ఆఫీసర్ల చేతిలో ఇది ఉంటే, ముఖ్యమంత్రుల చేతుల్లో ఉందంటే, అధికార పార్టీ చేతుల్లో ఉందంటే చట్టాలు పనిచేయి, రాజ్యాంగం పనిచేయదు. చేసుకోండి, ఏం చేసుకుంటారో అంటున్నారు. కోర్టుకి ఎక్కితే న్యాయ వ్యవస్థకు, చట్టసభలకు మధ్య వివాదంగా తయారవుతుంది. కరెక్ట్ సార్, అది మంచిది కాదు, దాన్ని నివారించాల. వాళ్ళు రిస్ట్రెయిన్ కాకుండా వ్యవహరించిన జ్యుడిషరీ రిజిస్ట్రేన్ అవుతుంది, ఎందుకు మనం వాళ్ళతో తగాదా అని? అది అవును. ఈ పద్ధతి ఉంటే ప్రజాస్వామ్యం బాగుపడుతుంది. రాజ్యాంగం నిన్ననే కదా అంబేద్కర్ని గుర్తుంచుకుంది, ఇంత పెద్ద రాజ్యాంగం, ఇంత మంచి రాజ్యాంగం, ఈక్వాలిటీ బిఫోర్ అందరూ ఫాలో అయ్యే రాజ్యాంగం. అందుకని మంచిది లేదు, మంచిది లేదు పరిస్థితి. Hi, this is Bharat. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to Mirror TV. To Mirror TV. To Mirror TV. To Mirror TV. Thank you.